అందరికీ నమస్కారం. నా పేరు ఎస్ సంసన్. నేను శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాలలో ఆంధ్రోపన్యాసకులుగా పనిచేయుచున్నాను. ఎఫిలియేటెడ్ యూనివర్సిటీ ఆదికవి నన్నయ్య రాజమండ్రి. ఆన్లైన్ క్లాసుల్లో భాగంగా ఈరోజు 5th యూనిట్ నుంచి బృంద నిర్మాణం అనగానేమి, బృంద నిర్మాణం వలన కలిగే ఉపయోగాలను తెలపండి, బృంద నిర్మాణాన్ని నిర్వచించి దాని ప్రయోజనాలను తెలపండి. 5th యూనిట్లో భాగంగా మనం ప్రీవియస్లో బృందం అనగానేమి, దాని లక్షణాలను తెలపండి, అలాగే బృంద నిర్మాణంలో ఉండే వివిధ రకాలైనటువంటి బృందాలను వివరించండి అనే ఒక రెండు క్వశ్చన్ల గురించి మనం వివరించుకున్నాం. ఇప్పుడు మనం 3వ క్వశ్చన్లో భాగంగా ఏంటంటే, బృంద నిర్మాణం అనగానేమి, బృంద నిర్మాణం వలన కలిగే ప్రయోజనాలను తెలపండి, బృంద నిర్మాణం అనగానేమి, బృంద నిర్మాణం వలన కలిగే ఉపయోగాలను వివరించండి అనే దాని మీద మనం మాట్లాడుకుందాం. ఒక విధంగా చెప్పాలంటే ఇది 5th క్వశ్చన్లో ఇక చివరి క్వశ్చన్ అన్నమాట. అంటే మనం ఇంచుమించుగా 5 యూనిట్ల నుంచి ఒక దీంతో 16వ క్వశ్చన్ అన్నమాట. అంటే ప్రీవియస్ 15 వీడియోలు మాట్లాడడం ఇది చివరిది. అందుకని ఏంటంటే అది ఒకసారి మనం గమనించాలన్నమాట. బృంద నిర్మాణం అనగానేమి, బృంద నిర్మాణం వలన కలిగే ఉపయోగాలను తెలపండి, లేదా బృంద నిర్మాణం నిర్వచించి మరియు దానివల్ల కలిగే ప్రయోజనాలను వివరించండి అనే దాని మీద మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. అందుకని ఏంటంటే మనం యూనిట్ 5 అంటే 5th యూనిట్లో భాగంగా మనము ఇది ఒకసారి చూడాలి. ఇక తర్వాత మనకి ఏంటి అసలు ఈ బృంద నిర్మాణం అనగా, బృంద నిర్మాణం వల్ల కలిగే ప్రయోజనాలు, లేతే బృంద వల్ల కలిగే ఉపయోగాలు, ప్రయోజనాలన్నా ఉపయోగాలన్నా ఒకటే. మనం ప్రారంభంలోనే చెప్పుకున్నాం, బృందం అన్నా, టీం అన్నా, గ్రూప్ అన్నా, జట్టు అన్నా ఒకటే. అంటే ఏంటంటే అది కొద్ది మందిగా ఏర్పడి చక్కగా మంచి ఆలోచనలతో మంచి భావనలతో చక్కగా కలిసి చక్కగా వ్యవస్థని సిస్టాన్ని ముందుకు తీసుకెళ్లేది బృంద నిర్మాణంగా మనం ముందు మాట్లాడే ప్రయత్నం చేసాం. సరే ఇక్కడ ఇంట్రడక్షన్లో భాగంగా ఏం చెప్తాడో ఎలా చెప్తాడో అనే దాని మీద మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. బృంద నిర్మాణం అనేది అనేక పద్ధతుల ద్వారా ఏర్పడుతుంది. బృంద నిర్మాణం అనేది ఏంటంటే అనేక పద్ధతుల ద్వారా ఏర్పడుతుంది అంటున్నాడు. తర్వాత అలాగే లక్ష్య సాధన చేర్చుకోవడంలో ఒక సంస్థను విజయ తీరాల వైపు నడిపించడాన్ని ఈ బృంద నిర్మాణం ఉంటుంది. ఎందుకంటే ఒక విధంగా చెప్పాలంటే ఎప్పుడు కూడా ఒక వ్యవస్థ ఉంటుంది, ఓ సిస్టమ్ ఉంటుంది, ఒక యాజమాన్యం ఉంటుంది, నాయకత్వం ఉంటుంది, నడిపించే వాళ్ళు ఉంటారు, కింద పనిచేసే సిబ్బంది ఉంటుంది అన్నమాట. అందుకని ఏంటంటే ఇక్కడ బృంద నిర్మాణం అనేక పద్ధతుల ద్వారా ఏర్పడుతుంది అంటాడు. అలాగే వివిధ మార్గాల ద్వారా ఇది ముందుకు సాగుతుందని, అలాగే ఒక లక్ష్య సాధన చేరుకోవడంలో ఒక సంస్థను విజయ తీరాల వైపు నడిపించడాన్ని ఈ బృంద నిర్మాణం ఎంతగానో దోహదం చేస్తుంది, తోడ్పడుతుంది అంటాడు. ఈ బృంద నిర్మాణం అనేది ఏంటంటే ఇది నిరంతరం కొనసాగే ప్రక్రియ. ఆ ప్రక్రియ ద్వారా బృందం అన్నంతటిని ఒక తాటిపైకి తీసుకురావచ్చు. అతి తక్కువ సమయంలో బృందం అతి సమర్థవంతంగా ఇది ఉపకరిస్తుంది అనే దాని మీద చెప్పే ప్రయత్నం చేస్తాడు. ఇక బృంద నిర్మాణం ప్రయోజనాలు లేక బృంద నిర్మాణం ఉపయోగాలు. చూడండి ఇక్కడ మనకేంటంటే మెయిన్ స్ట్రీమ్ ఏంటంటే బృంద నిర్మాణం ప్రయోజనాలు, బృంద నిర్మాణం ఉపయోగాలన్న ఒకటే. మనం కన్ఫ్యూజ్ కావక్కర్లేదు. అయితే బృంద నిర్మాణ ప్రయోజనాలు, బృంద నిర్మాణ ఉపయోగాలు అన్నప్పుడు దీంట్లో ఏమేమి వస్తాయి? 1 బృందం పని, 2 పని సంబంధాలు, 3 ధనాత్మక అనుభవాలతో భాగం పంచుకోవడం, 4 పారితోషికం, 5 సాధారణ లక్ష్యం, 6 నమ్మకం ఒప్పందం, 7 ఆలోచనలు పంచుకోవడం, 8 ప్రేరణ, 9 సత్సంబంధం, 10 వ్యవస్థాపరమైనటువంటి లాభాలు. చూడండి ఇక్కడ మనకు ప్రత్యేకించి ఏంటంటే ఈ బృందం అనగానేమి, బృంద ప్రయోజనాలు లేకపోతే బృంద ఉపయోగాలు అనే దాని మీద తీసుకుంటే ఏమేమి వస్తాయి ఏంటనే దాని మీద మనం ఒకసారి చూసే ప్రయత్నం చేయాలన్నమాట.
ఇక్కడ బృందం పని బృంద నిర్మాణ ప్రయోజనాలు అన్న బృంద ఉపయోగాలు అన్న ఒకటి అన్నాం కాబట్టి దాంట్లో మొట్టమొదటి బృందం పని అని దాని మీద చెప్పే ప్రయత్నం చేశాడు. ఇక్కడ టీమ్ వర్క్ అన్నమాట, టీమ్ బిల్డ్ చేయడం. అందుకని ఏంటంటే ఇక్కడ మనకి ప్రత్యేకించి ఈ బృందం వర్క్ ఏంటి, పని ఏంటి అనే దాని మీద దీంట్లో చెప్పే ప్రయత్నం చేస్తాడు. చూడండి, ఒకసారి మనం బృందం పని అని అన్నప్పుడు దీంట్లో ఏ విధమైనటువంటి అంశాల గురించి చెప్పే ప్రయత్నం చేస్తాడో ముందుకు ఒకసారి చదివి తర్వాత దాని గురించి మనం వివరించుకునే ప్రయత్నం చేద్దాం. బృంద నిర్మాణంలో ప్రతి ఒక్క అంశం బృంద పనితో ముడిపడి ఉంటుంది. బృంద నిర్మాణంలో ప్రతి ఒక్క అంశం బృంద పనితో ముడిపడి ఉంటుంది. బృంద సభ్యులు తమ పనిలో అత్యంత శ్రద్ధతో జాగరూకతతో ఉంటారు. అందరూ కలిసి ఏ విధంగా సమర్థవంతంగా చేయాలనేది బృంద నిర్మాణంలోని ప్రధాన అంశం. అందుకని ఏంటంటే ఇక్కడ బృందం పని సాధారణంగా చూడండి ఏంటంటే బృందంగా ఏర్పడడం వల్ల వచ్చే ఉపయోగాలు ఏంటన్నప్పుడు ఒక టీముగా జట్టుగా బృందంగా చక్కగా అందరూ కలిసి ఒక ఫ్రేమ్ వర్క్ డివిజన్ చేసుకుంటారు. ఈ బృందం అనేది ఏంటంటే ఒకళ్ళతో ఒకళ్ళు ముడిపడి ఉంటుంది చక్కగా అందరూ కలిసి. తర్వాత ఏంటంటే ఒకళ్ళని మించి ఒకళ్ళు పెర్ఫామ్ చేయాలన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కళ్ళు అత్యంత శ్రద్ధగా జాగరూకతతో అలాట్మెంట్తో అందరూ కలిసి సమర్థంగా పనిచేయడానికి ప్రయత్నం చేస్తారన్నమాట. అందుకని ఇక్కడ మనకి బృందం పని అనే దాని మీద చెప్పే ప్రయత్నం చేస్తాడు మొట్టమొదటిసారి రీడింగ్లోని. ఇక్కడ బృందం పని అనే దాని మీద అంటే బృందం ఎంత స్ట్రాంగ్గా ఉంది, చక్కగా వాళ్ళ భావనలు ఏంటి, వాళ్ళ ఆలోచనలు ఏంటి, తర్వాత ఏంటంటే వాళ్ళు ఎంత శ్రద్ధగా ఎంత చక్కగా ఒడుపుగా ఎంత జాగరూకతతో ఎంత అలర్ట్గా అందరూ కలిసి సమర్థంగా పనిచేయడానికి ఒక టీముగా బృందంగా ఏర్పడుతుంది. అందుకని ఏంటంటే ఈ బృంద నిర్మాణం వల్ల అందరూ కలిసి చేయడం వల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటి, ఉపయోగాలు ఏంటి అంటాడన్నమాట. తర్వాత రెండో సైడ్ హెడ్డింగ్లో చెప్పే ప్రయత్నం ఏం చేస్తాడంటే పని సంబంధాల వలన అభివృద్ధి జరుగుతుంది. చూడండి, ఒక విధంగా చెప్పాలంటే మనకి దృష్టిని బట్టి సృష్టి ఉంటుంది అన్నట్టుగా చుట్టూ ఉన్నటువంటి అవేర్నెస్, సృష్టిలో ఉన్నటువంటి పరిసరాలు మనిషిని ఎంతగానో ప్రభావితం చేస్తాయన్నమాట. తను ఒంటరిగా లేకపోతే ఏదో ఒంటరి ద్వీపంలా ఒంటరి తనంత అట్లా కాకుండా పని సంబంధాల వలన అభివృద్ధి జరుగుతుంది. ఎలా జరుగుతుంది ఒకసారి తీసుకుంటే ప్రజలు కలిసి పనిచేస్తారు. సాధారణంగా ఏంటంటే అటు ప్రభుత్వ రంగం కావచ్చు, ఇటు ప్రైవేట్ రంగం కావచ్చు, అక్కడ రకరకాల శాఖలు ఉంటాయి, రకరకాల డిపార్ట్మెంట్లు ఉంటాయి, రకరకాల ఇది. అందుకని ఏంటంటే అక్కడ ప్రజలంతా ఒక డిపార్ట్మెంట్లో పనిచేసేటప్పుడు రకరకాల వింగ్స్ శాఖలు ఉంటాయి కాబట్టి వాళ్ళందరూ కలిసి పనిచేసే ప్రయత్నం చేస్తారు. అలాగే సహచరులు ఒక్కొక్కరికొక్క సంబంధాలు ఏర్పరచుకుంటారు. తర్వాత ఒకళ్ళకొకళ్ళు సహకరించుకుంటారు. దానికి అర్థం ఏంటంటే మనం అంటాం కదా కోఆపరేషన్ ఉంటేనే ఆపరేషన్ జరుగుతుంది అన్నట్టుగా సహచరులు ఒకరికొకరు సంబంధాలు ఏర్పరచుకుంటారు, ఒకరికొకరు చక్కగా కోఆర్డినేషన్తో ముందుకు వెళ్తారు. తర్వాత చాలా చక్కగా అన్నమాట. అందుకని ఏంటంటే ఒక టీమ్ వర్క్గా, తర్వాత ఏంటంటే ఇందులో కొత్త వాళ్ళు ఉండొచ్చు, పాత వాళ్ళు ఉండొచ్చు, ఏమైనప్పటికీ అందరూ బృందంలో సభ్యులుగా సమూహంగా ఉంటారు. అంటే దానికి అర్థం ఏంటంటే మనకి కొత్త నీరుకు పాత నీరు దారి ఇవ్వాలన్నట్టుగా వ్యవస్థలో పనిచేసేటప్పుడు కొందరు రిటైర్డ్ కావచ్చు, కొందరు వాళ్ళ సమయం అయిపోవచ్చు, తర్వాత అతను వాళ్ళ పీరియడ్ అయిపోవచ్చు, అందుకు కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు, పాత వాళ్ళు కూడా ఉంటారు. చక్కగా పాత వాళ్ళని చూసి కొత్త వాళ్ళు ఇన్స్పైర్ అయి నేర్చుకుని చక్కగా అందరూ బృందంగా సభ్యులుగా సమూహంగా ఏర్పడి ఇంకా వ్యవస్థని సిస్టాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారన్నమాట. అందుకని ఏంటంటే ఇక్కడ దాన్ని ఏమంటాం మనం ఎప్పుడు చక్క మంచి మాట అంటామా, కృషితో నాస్తి దుర్భిక్షం అంటాం, అలాగే వర్క్ ఈజ్ వర్షిప్ అంటాం, తర్వాత పనే దైవం అంటాం, తర్వాత నువ్వు రాయిలా కూర్చోవద్దు గడియలలో పనిచేయ అంటాం. అందుకని దీంట్లో పాత వాళ్ళు ఉంటారు, కొత్త వాళ్ళు ఉంటారు, ఒకరికొకరు కోఆపరేషన్ చేసుకుంటారు, ఒకళ్ళు సహకరించుకుంటారు, ఒకరికొకరు సంబంధాలు ఏర్పరచుకుంటారు. ఆ విధంగా చక్కగా ఈ బృంద నిర్మాణం వల్ల కలిగే ఒక అద్భుతమైన ప్రయోజనం ఏంటంటే చక్కగా కలిసి పనిచేయడం అంటాడు. ఇక తర్వాత ధనాత్మక అనుభవాలతో భాగం పంచుకోవడం. ఇక్కడ ధనాత్మక అనుభవాలతో భాగం పంచుకోవడం అంటే బృంద సభ్యులు పరస్పరం చర్చించుకుంటూ సహచరులు ధనాత్మకంగా పంచుకుంటారు, భవిష్యత్తులో సమర్థవంతంగా పనిచేయడానికి అనుభవాలను ఒకరికి పంచుకుంటారు. అంటే ధనాత్మక అనుభవాలు అంటే అర్థం ఏంటంటే సాధారణంగా ఏంటంటే మనకి చక్కగా
అంటే ధనాత్మక అనుభవం అంటే ఏంటంటే చక్కగా మరి సాధారణంగా ఒక యాజమాని ఉంటుంది, మేనేజ్మెంట్ ఉంటుంది, అక్కడ వందల్లో కావచ్చు కోట్లలో కావచ్చు పెట్టుబడి పెడుతూ ఉంటారు. తర్వాత ఏంటంటే సాధారణంగా అంతిమంగా ఏంటంటే చక్కగా వాళ్ళు పెట్టే పెట్టుబడికి తర్వాత వాళ్ళ లాభాలు చక్కగా ఎలాగా మనం ఆర్జించాలి, తర్వాత ఎలాగా చేస్తే మనకి చక్కగా అభివృద్ధి వైపు వెళ్ళడానికి బాగుంటుంది అని దాని మీద ఒకరికొకరు పరస్పరం చర్చించుకుంటారు. తర్వాత ఏంటంటే భవిష్యత్తులో సమర్థవంతంగా చేయడానికి కొత్త కొత్త ఆలోచనల్ని కొత్త కొత్త ప్రణాళికలను రూపొందించుకుంటారు. మంచి ఎబిలిటీతో మంచి సామర్థ్యంతో చక్కగా కొనసాగుతూ ముందుకి వెళ్ళే ప్రయత్నం చేస్తారు. అందుకని ఏమంటాడంటే ధనాత్మక అనుభవాలతో భాగం పంచుకోవడం. అందుకని ఏంటంటే చక్కగా ఇక తర్వాత ఏంటంటే మనకి నాలుగోదిగా పారితోషికం అంటాడన్నమాట. పారితోషికం అంటే బాగా పనిచేసే వాళ్ళని గుర్తిస్తే అదే భావనతో ఉద్యోగస్తులు పనిచేస్తారు. బృందంలోని సభ్యులు సమర్థవంతంగా పనిచేస్తే దానికి తగిన పారితోషికం ఇవ్వబడతాయి. సాధారణంగా ఏంటంటే సాధారణంగా చూడండి, ప్రపంచంలో ఎన్ని రంగాలు ఉంటాయన్నప్పుడు మనకు చాలా రంగాలు ఉంటాయి. ఉదాహరణకి వ్యవసాయక రంగం, పారిశ్రామిక రంగం, వ్యవసాయ రంగం, తర్వాత పత్రికా రంగం, సినిమా రంగం చాలా ఉంటాయి. అందుకని ఇక్కడ మనకి ప్రపంచంలో చాలా రంగాలు ఉన్నప్పుడు ఆ రంగాల్లో ప్రోగ్రెసివ్తో ముందుకు తీసుకువెళ్ళాలంటే చూడండి, మనకి అవార్డులు ఇస్తారు, రివార్డులు ఇస్తూ ఉంటారు, తర్వాత ఎంకరేజ్మెంట్ కోసం. అలాగే ఓ ఫ్యాక్టరీలో, కర్మాగారంలో, ఒక వ్యవస్థలో, ఒక సిస్టంలో పనిచేసేటప్పుడు చక్కగా దాంట్లో మంచి ఎబిలిటీ, తర్వాత మంచి నైపుణ్యాలు కనబరిచి చక్కగా సిస్టమ్కి ముందుకెళ్ళడానికి, డెవలప్మెంట్ అభివృద్ధి వైపు వెళ్ళడానికి కష్టపడే వాళ్ళు వాళ్ళ శ్రమను గుర్తించి వేతనాలు పెంచడం, పారితోషికాన్ని పెంచడం, తర్వాత ఏంటంటే చక్కగా వాళ్ళకి అవార్డ్స్ రివార్డ్స్ ఇవ్వడం, ఇన్ని జరుగుతూ ఉంటాయి. అలా చేయడం వల్ల ఏంటంటే వాళ్ళు పనిచేసే విధానంలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు వస్తాయన్నమాట. వాళ్ళు ఇంకా ఉన్నతమైన భావాలు ఏర్పడతాయి, పనిచేసే సిబ్బందిలో ఇంకా మోటివేషన్ వస్తుంది, ఇంకా సమర్థవంతంగా పనిచేయాలి అనే దాని మీద ఉంటుందన్నమాట. అందుకని ఏంటంటే బాగా నైపుణ్యం కనబరిచేవాళ్ళు వాళ్ళకి ఏంటంటే చక్కగా మనం తగినంత మంచి పారితోషికాలు ఇవ్వాలి. చక్కగా వాళ్ళ డెవలప్మెంట్ కోసం, ఉన్నతి కోసం మనం నిరంతరం కృషి చేసే ప్రయత్నం చేయాలి. అందుకని ఏంటంటే మనం చక్కగా ఉండాలి. అందుకని ఏంటంటే ఇక్కడ వేతనాలు అన్నమాట, పారితోషికం చక్కగా ఇదని దాని మీద. అలాగే ఐదోది ఏంటంటే సాధారణ లక్ష్యం అంటారన్నమాట. బృంద నిర్మాణ చర్యల్లో బృందంలోని సభ్యులు కలిసి పనిచేయడాన్ని అవగాహన చేసుకుంటారు. ఒకే లక్ష్య సాధనంగా పనిచేస్తే వ్యవస్థల ఉత్పత్తులు ద్విగుణీకృతమవుతాయి. అందుకని ఏంటంటే ఇక్కడ మనకి పారితోషికం అయిపోయిన తర్వాత ఐదో దాంట్లో ఏమంటాడంటే సాధారణ లక్ష్యం. సాధారణ లక్ష్యం అంటే ఏంటంటే మరి మనం బృందంగా ఉన్నప్పుడు చక్కగా ఒక నిర్మాణాత్మకంగా ముందుకు కొనసాగుతున్నప్పుడు, చక్కగా కలిసి పనిచేస్తున్నప్పుడు చక్కగా మంచి పని పట్ల అవగాహన ఉండాలి, బాధ్యత రాహిత్యంగా ఉండకూడదు. తర్వాత ఒకే లక్ష్య సాధనంగా అందరూ పనిచేస్తే ఉత్పత్తులు మరింత పెరుగుతాయి, తర్వాత అక్కడ వ్యవస్థ ద్విగుణీకృతమవుతుంది, డెవలప్ అవుతుంది, అభివృద్ధి చెందుతుంది, కొమ్మలు రెమ్మలేసి పూలు పూయడానికి బాగుంటుంది, ఆ సంస్థ మరింత పురోగతి వైపు ముందుకు సాగడానికి బాగుంటుంది. అందుకని ఏంటంటే చక్కగా ఒకే లక్ష్యంగా ముందుకు సాగాలి, కొనసాగాలి అని దాని మీద చెప్పే ప్రయత్నం చేస్తాడు. ఇక తర్వాత ఏంటంటే నమ్మకం ఒప్పందం. ఇక్కడ నమ్మకం ఒప్పందం అన్నప్పుడు బృంద నిర్మాణ చర్యల్లో బృందంలోని సభ్యులకు నమ్మకం ఉండాలి, విశ్వాసం ఉండాలి, శక్తి ఉండాలి, మరియు సృజనాత్మకత ఉండాలి. ఒప్పంద స్ఫూర్తితో బృంద సభ్యులు పనిచేస్తారు. అందుకని ఏంటంటే ఇక్కడ మనకి నమ్మకం ఒప్పందం అంటాడన్నమాట. మనం బాగా గమనించాలి ఇక్కడ ఏంటంటే మనకి నమ్మకం ఒప్పందం. సాధారణంగా చూడండి, ప్రపంచం మనకి నమ్మకం అనే పునాదుల మీదే ముందుకు సాగుతుంది.
నమ్మకం మనిషిని నడిపించే ఇంధనం అంటాం కదా. ఒప్పందం అంటే నమ్మకం అంటే బిలీఫ్, ఒప్పందం అంటే కాంట్రాక్ట్ అన్నమాట. మనకి అందుకని ఇక్కడ మనకి బృంద నిర్మాణ చర్యలు, బృంద సభ్యులకు నమ్మకం ఒకటి ఉండాలి. తర్వాత అంటే మనం చేయగలం, అలాగే విశ్వాసం ఒకటి ఉండాలి. తర్వాత మంచి శక్తి ఉండాలి, అలాగే క్రియేటివిటీ, సృజనాత్మకత ఉండాలి. తక ఈ బృందం వల్ల ఏంటంటే చక్కగా ఒక్కొక్కళ్ళు ఒకటి ఉంటుందన్నమాట. చక్కగా ఎవరిలో ఏమి దాగుంటుందో తెలియదు కదా. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క నైపుణ్యాలు ఉంటాయి. ఆ టీముగా బృందంగా వాళ్ళందరూ కలిసినప్పుడు చక్కగా బయటకు వస్తాయన్నమాట. అందుకని ఏంటంటే అలా చేయడం వల్ల ఏంటంటే వ్యక్తుల మధ్య, ఆ బృందం మధ్య, టీం మధ్య, జట్టు మధ్య ఒక నమ్మకం ఏర్పడుతుంది, అలాగే ఒక విశ్వాసం ఏర్పడుతుంది, ఒక బిలీఫ్, అలాగే ఒక రకమైనటువంటి ఎనర్జీ ఫామ్ అవుతుందన్నమాట, ఒక శక్తి. తర్వాత ఏంటంటే మరి ముఖ్యంగా సృజనాత్మకత పెరుగుతుంది, ఏంటంటే క్రియేటివిటీ పెరుగుతుంది. అందుకని ఏంటంటే ఒప్పంద స్ఫూర్తితో బృంద సభ్యులు పనిచేస్తారు. అందుకని ఏంటంటే చక్కగా ఒక కమిట్మెంట్తో, ఒక డెడికేషన్తో, ఒక అంకిత భావంతో, చక్కగా ఒక నమ్మకంతో, చక్కగా టీమ్గా వాళ్ళంతా కలిసి పనిచేస్తారు బృందంగా. అందుకేంటంటే దీనివల్ల మనకి చాలా ఉపయోగాలు, ప్రయోజనాలు ఉంటాయని దాని మీద చెప్పే ప్రయత్నం చేస్తాడు. తర్వాత ఇంకా మనం ముందుకు వెళితే ఇక్కడ ఆలోచనలు పంచుకోవడం, ఆలోచనలు పంచుకోవడం అన్నప్పుడు ఒకటి గమనిస్తే చూడండి, ఇక్కడ ఒక ఫిలాసఫర్ ఒక అద్భుతమైన మాట అంటాడు. మంచి ఆలోచన దేశానికి రాజు లాంటిది, మంచి ఆలోచన దేశానికి రాజు లాంటిది అంటాడు. అందుకని ఇక్కడ ఈ బృందంగా, బృంద సభ్యులుగా, జట్టు సభ్యులుగా, ఈ గ్రూప్గా ఏర్పడినప్పుడు చక్కగా ఒకే దాని మీద అందరూ దృష్టి పెట్టి దాన్ని ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి, ఎలాగ సక్సెస్ చేయాలి, ఎలాగ విజయం సాధించాలి అనేది ఉంటుంది. అందుకని ఏంటంటే ఇక్కడ మనకి థాట్స్ అందరికీ ఒకే రకమైనవి రావు. డిఫరెంట్ డిఫరెంట్ థాట్స్ వస్తూ ఉంటాయి, డిఫరెంట్ ఆలోచనలు వస్తూ ఉంటాయి. తర్వాత ఏంటంటే చక్కగా అందరూ కలిసి పనిచేసేటప్పుడు రకరకాల ఆలోచనలు, రకరకాల చక్కగా అవి వస్తూ ఉంటాయి. అందుకని ఏంటంటే చక్కగా ఆలోచనలు పంచుకోవడం వల్ల మరింత క్వాలిటీ పెరుగుతుంది, క్వాంటిటీ పెరుగుతుంది. తర్వాత దాంట్లో అందరూ భాగస్వాములు అవుతారు. తర్వాత ఏంటంటే ఒక పద్ధతిలో చక్కగా ఆలోచనలు షేర్ చేసుకోవడం వల్ల, ఆలోచనలు పంచుకోవడం వల్ల తర్వాత ఉన్నతమైనటువంటి భావాలు ఏర్పడి ఆ వ్యవస్థ మరింత అభివృద్ధి వైపు ముందుకు సాగుతుంది. అందుకని ఇక్కడ ఆలోచనలు పాలు పంచుకోవడం. అందుకని ఏంటంటే మనం పనిచేసేటప్పుడు ది బెస్ట్ ప్రోడక్ట్ ఇంకా ఎలాగ అంటే ఒక రంగం అని కాదు, ఇందాక అనుకున్నాక ప్రపంచంలో వ్యవసాయ రంగం, లేకపోతే పారిశ్రామిక రంగం, లేకపోతే పత్రికా రంగం, సాహిత్య రంగం, క్రీడారంగం, తర్వాత వైద్య రంగం, ప్రపంచంలో ఏ రంగం తీసుకున్న ఏంటంటే కొత్త కొత్త ప్రతిపాదనలు వస్తూ ఉంటాయి, కొత్త కొత్త థాట్స్ వస్తూ ఉంటాయి, కొత్త కొత్త ఆలోచనలు వస్తూ ఉంటాయి. అలాగేంటంటే ఒకరికొకరు షేర్ చేసుకుని, తర్వాత ఒకరికొకరు ఆ భావాల్ని పంచుకుని చక్కగా దాంట్లో అందరూ భాగస్వాములై అందరూ దాన్ని చక్కగా అక్కడ ఉన్నటువంటి వ్యవస్థని, ఒక సిస్టాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే మరింత అభివృద్ధితో చక్కగా అది ముందుకు కొనసాగుతుంది, ముందుకు వెళుతుంది. అందుకని ఏంటంటే ఆలోచనలు పంచుకోవడం అనేది చాలా గ్రేటెస్ట్ అన్నమాట. ఎందుకంటే మానవ జీవితంలో ఒకే వ్యక్తికి మంచి ఆలోచనలు ఒక్కడికే రావాలని రూల్ ఏం లేదు, ఎవరికైనా ఏ థాట్ అయినా రావచ్చు, చెప్పలేము. అందుకని ఏంటంటే ఈ ప్రపంచంలో అన్నిటికన్నా గొప్పది ఏంటంటే థాట్స్ ఆలోచనలే కదా ఈ ప్రపంచాన్ని, వ్యక్తిని, మనిషిని, వ్యవస్థని, సిస్టమ్ నడిపించేది. అందుకని ఏంటంటే చక్కగా వాళ్ళందరూ పాలు పంచుకోవాలి, తర్వాత చక్కగా ముందుకు వెళ్ళాలి అనేదాన్ని దీంట్లో చెప్పే ప్రయత్నం చేస్తాడనమాట. తర్వాత ఇంకోటి ఏంటంటే 8వదిగా మనకి ఇక్కడ మనకు ప్రత్యేకించి ప్రేరణ అంటాడు. ప్రేరణ అనే పదానికి అర్థం ఏంటంటే ఇన్స్పిరేషన్. ప్రేరణ అనే పదానికి అర్థం ఏంటంటే ఇన్స్పిరేషన్ అన్నమాట. ఈ మధ్యకాలంలో చక్కగా ఎక్కడో చదివితే ఉన్న చక్కని మాట ఏంటంటే ప్రేరణ గురించి ఒక ఫిలాసఫర్ చెప్పింది ఏంటంటే అద్భుతమైన మాట. చూడండి, మనం ఎగ్స్ కోడిగుడ్లను చూస్తూ ఉంటాం కదా. కోడిగుడ్డు బయట నుంచి బద్దలైతే దాని లైఫ్ ఎండ్ అవుతుంది, కోడిగుడ్డు మధ్యలో నుంచి బద్దలైతే దాని లైఫ్ స్టార్ట్ అవుతుంది. ఎంత బాగుందో ఒకసారి చూడండి. అలాగేంటంటే మనకి ప్రేరణ అంటే వ్యక్తికి, వ్యక్తులకి,
రెండు రకాల ప్రేరణస్ ఉంటాయన్నమాట. అంటే ఇన్నర్ లోపల నుంచి వచ్చే ప్రేరణ, అలాగే అవుట్ సైడ్ అన్నమాట, అంటే బయట ప్రపంచాన్ని చూసి స్ఫూర్తి పొంది జరిగే ప్రేరణ ఉంటుందన్నమాట. ఎందుకని ఎప్పటికైనా సరే అవుటర్ అంటే అవుట్ సైడ్ ప్రేరణ కన్నా ఈ ఇన్నర్ సైడ్ ప్రేరణ చాలా బలంగా ఉంటుంది, స్ట్రాంగ్గా ఉంటుంది అన్నమాట. అందుకని ఇక్కడ ప్రేరణ అనే పదానికి అర్థం ఏమంటామంటే ఇన్స్పిరేషన్, ఏంటంటే చక్కగా ఇన్స్పిరేషన్తో ముందుకు వెళ్ళడం. అందుకని ఇక్కడ ప్రేరణ అంటే ఏమన్నాడు చూడండి, బృంద నిర్మాణ చర్యలు చేపట్టేటప్పుడు ఒకరికొకరు సహాయం చేసుకుంటారు, చక్కగా వాళ్ళకి అవకాశం కలుగుతుంది, లక్ష్య సాధనకు ప్రేరణ కలిగిస్తాయి. అంటే దానికి అర్థం బృంద నిర్మాణ చర్యలు చేపట్టినప్పుడు ఒకరికొకరు సహాయం చేసుకునుట అవకాశం కలుగుతుంది, లక్ష్య సాధనకు ప్రేరణ కలిగిస్తుంది. అంటే దానికి అర్థం ఏంటంటే బృందంగా గ్రూప్గా జట్టుగా కలిసి మనం వెళ్ళేటప్పుడు ఒకళ్ళ నుంచి ఒకళ్ళు స్ఫూర్తి పొందుతారు, ఒకళ్ళ నుంచి ఒకళ్ళు ప్రేరణ పొందుతారు, ఒకళ్ళ నుంచి ఒకరికి క్రియేటివిటీ వస్తుంది, ఓహో ఇలా చేయచ్చు మనం ఇలా కూడా అనే దాని మీద. అందుకని ఏంటంటే ప్రేరణ చక్కగా, అందుకని ఏంటంటే మనం ఎప్పుడైతే బృందంగా మనం కలిసి పనిచేసామో ఒక ప్రేరణ వస్తుంది అంటాడు. అలాగే 9వది ఏంటంటే సత్సంబంధము, అంటే బృంద నిర్మాణ చర్యల్లో భాగంగా సత్సంబంధం వలన ఫలితంగా ప్రజల మధ్య చక్కని సత్సంబంధాలు ఏర్పడతాయి, ఒకరినొకరు సహకరించుకుంటారు. తర్వాత పని నిర్వహణ సాఫీగా సాగుతుంది. దానికి అర్థం ఏంటంటే మనం చూడండి, మనం ఏంటంటే చక్కగా మంచి సంబంధాలు అన్నమాట ఒకళ్ళ మధ్య ఒకళ్ళ. సాధారణంగా ఏదంటాం కదా, ఇది కత్తెర సూది, ఈ రెండు ప్రత్యేకత ఏంటంటే కత్తెర కలిసి ఉన్న వాళ్ళని విడగొట్టాలనే ప్రయత్నం చేస్తుంది, సూది విడిపోయిన వాళ్ళు కలపాలని ఉంటుంది కదా. అలా సత్సంబంధాల వల్ల ఏంటంటే చక్కని బృంద నిర్మాణంలో భాగంగా సత్సంబంధాలు పెంచుకోవడం వల్ల ఏంటంటే మంచి మంచి సత్సంబంధాలు ఏర్పడతాయి. తర్వాత ఒకరికొకరు సహకరించుకుంటారు, తర్వాత ఒకళ్ళ అనుభవాలు పంచుకుంటారు, ఒకళ్ళ ఆలోచన ఒకళ్ళు పంచుకుంటారు, తర్వాత ఒకరికొకరు షేర్ చేసుకుంటారు, ఒకరికొకరు పరస్పర అవగాహనతో ముందుకు సాగుతారు. ఆ కారణంగా పని నిర్వహణ సాఫీగా చక్కగా మనం అంటాం కదా ఒక నదిలో కదలా అందంగా ముందుకు అలా సాగిపోతుంది అన్నమాట మనకి. అందుకని ఏంటంటే సంబంధాల వల్ల ఏంటంటే ఒకరికొకరు సహకరించుకుంటారు, చక్కగా నిర్వహణ సాఫీగా అద్భుతంగా మునుముందుకు సాగుతుంది అనే దాని మీద దీంట్లో చెప్పే ప్రయత్నం చేస్తారు, ఒకసారి మనం చూడాలి. తర్వాత 10వది ఏంటంటే వ్యవస్థాపరమైనటువంటి లాభాలు. సాధారణంగా ఏంటంటే మనం వ్యవస్థ అంటే ఒక సిస్టమ్, అది ఫ్యాక్టరీ కావచ్చు, కర్మాగారం కావచ్చు, కంపెనీ కావచ్చు, అందుకని ఏదైనా. అందుకని ఏంటంటే ఒక వ్యవస్థను ఏర్పరచుకున్నప్పుడు ఏంటంటే అక్కడ లాభాలు ఏంటంటే ఏమంటాడు చూడండి, బృంద నిర్మాణ ప్రక్రియలో ప్రతి సభ్యుడు తన వ్యక్తిగత గుర్తింపు కోసం కాకుండా వ్యవస్థాపరమైన ఫలితాల కోసం నిరంతరం పనిచేస్తూ ఉంటాడు. ఫలితంగా వ్యవస్థలో అవకాశాలు పెరిగి ఖర్చులు తగ్గుతాయి. దానికి అర్థం ఏంటంటే ఇక్కడ మనకి బృంద నిర్మాణ ప్రక్రియలో భాగంగా ప్రతి సభ్యుడు వ్యక్తిగత గుర్తింపు కోసమే కాకుండా వ్యవస్థాపరమైన ఫలితాల కోసం నిరంతరం పనిచేస్తూ ఉంటాడట. అంటే దానికి అర్థం ఏంటంటే తనకు తానుగా కాకుండా. తర్వాత ఏంటంటే సిస్టమ్ని ముందుకు తీసుకెళ్లేటప్పుడు అందరూ కష్టపడుతున్నారు, నేను కూడా కష్టపడాలి, నేను కూడా ఇక్కడ వ్యవస్థలో ఒక అంతర్భాగం కావాలి, తర్వాత వ్యవస్థను ముందుకు తీసుకెళ్ళడానికి నా వంతు నిరంతరం మీద ప్రయత్నించాలి అని కష్టపడతారన్నమాట. అందుకని ఏంటంటే అది వ్యక్తిగత గుర్తింపు కోసం కాదు, అందరూ చక్కగా నిర్మాణాత్మకంగా ముందుకు కొనసాగిస్తున్నారు, అందరూ కష్టపడుతున్నారు, దాంట్లో అంతర్భాగంగా నేను కూడా కష్టపడాలి, నేను కూడా పనిచేసినప్పుడే చక్కగా వ్యవస్థ ముందుకు వెళుతుంది. తర్వాత ఏంటంటే చక్కగా దుబారా తగ్గుతుంది, ఖర్చులు తగ్గుతాయి, ఆదాయం పెరుగుతుంది, డెవలప్మెంట్ పెరుగుతుంది, అభివృద్ధి పెరుగుతుంది, తర్వాత అన్ని రకాలుగా బాగుంటుంది. అందుకని ఏంటంటే వ్యవస్థాపరమైనటువంటి లాభాలు ఆర్జించాలంటే తర్వాత ఏంటంటే వ్యక్తిగత గుర్తింపు కోసం కాకుండా వ్యవస్థని బలోపేతం చేయడానికి ప్రతి ఒక్కరు కష్టపడాలనే భావనలు ప్రతి ఒక్కళ్ళు ఏర్పడతాయి. దాంట్లో చెప్పే ప్రయత్నం చేస్తారన్నమాట. అందుకని చూడండి, ఒకసారి మనం కోచింగ్ తీసుకుంటే బృంద నిర్మాణం అనగానేమి, ఈ బృంద నిర్మాణం వల్ల కలిగే ఉపయోగాలు ఎలా ఉంటాయి, అలాగే
ఇక చివరిగా బృంద నిర్మాణం అనగానేమి, బృంద నిర్మాణాలు కలిగే ప్రయోజనాలు తెలపండి అన్న. బృంద నిర్వహణ నిర్మాణం నిర్వచించి దాని ప్రయోజనాలు తెలపండి అన్న ఒకటే. అందుకని ఫైనల్గా ఒకసారి బృంద నిర్మాణ ప్రయోజనాలు అన్నప్పుడు బృందం పని, బృంద అది పని సంబంధాల వల్ల అభివృద్ధి జరగడం, ధనాత్మక అనుభవాలతో భాగం పంచుకోవడం, తర్వాత పారితోషికం, సాధారణ లక్ష్యం, నమ్మకం, ఒప్పందం, ఆలోచనలు పంచుకోవడం, ప్రేరణ, సత్సంబంధం, వ్యవస్థాపరమైన లాభాలు. అందుకని ఏంటంటే దీంట్లో మనకి బృందం పని టీమ్గా బృందంగా చక్కగా కలిసి ఎలా పనిచేయాలి, పని సంబంధాల వల్ల అభివృద్ధి జరగడం, చుట్టూ ఉన్నవాళ్ళు పనిచేస్తే పక్కన ఉన్నవాళ్ళు చక్కగా చేయాలనే ఒక భావన, ధనాత్మక అనుభవాలతో భాగం పంచుకోవడం, తర్వాత పారితోషికం అంటే బాగా పనిచేసేవాడిని గుర్తిస్తే చక్కగా, తర్వాత వాడు గుర్తించినందుకు తన కింద ఉన్నటువంటి వాళ్ళు కూడా సమర్థవంతంగా పనిచేసి తనకులాగా పారితోషికాలు అందుకోవాలని ప్రయత్నం చేస్తారు. అలాగే సాధారణ లక్ష్యం అందరికీ ఒకే విధమైనటువంటి చక్క ఒక లక్ష్యంతో ముందుకు సాగడం, నమ్మకం ఒప్పందం అంటే బిలీఫ్ విశ్వాసం నమ్మకంతో చక్కగా క్రియేటివిటీగా ముందుకు సాగడం, అలాగే ఆలోచనలు పంచుకోవడం, చక్క మంచి మంచి ఆలోచనల్ని చక్కగా షేర్ చేసుకోవడం అన్నమాట, అలాగే ప్రేరణ ఇన్స్పిరేషన్ ఒకళ్ళ నుంచి ఒకళ్ళు, అలాగే సత్సంబంధాలు, తర్వాత వ్యవస్థాపరమైన లాభాలు, ఇలా చక్కగా మనకి కోచింగ్లో చాలా విషయాల మీద చర్చించడం జరుగుతుంది. అందుకని బృంద నిర్మాణం అనగానే బృంద నిర్మాణం వల్ల కలిగే ఉపయోగాలన్న, అలాగే బృంద నిర్మాణాన్ని నిర్వచించి దాని ప్రయోజనం అన్న ఒక్కటే అనేది విద్యార్థులకు అందించాలి.